కరోనాకు సంబంధించినంత వరకు భారతదేశంలో అన్నిటికంటే ముందుగా అందుబాటులోకి వచ్చేది ఆక్స్ఫర్డ్ జెంక ఆస్ట్రా వ్యాక్సిన్ కావచ్చు అని చెప్పి శాస్త్రజ్ఞులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ బ్రిటిష్ ఫార్మా కంపెనీ ఆస్ట్రా జెంకాతో కలిసి తయారు చేసినటువంటి వ్యాక్సిన్ 2-3 దశల ట్రయల్ 1-2 దశల ట్రయల్స్ పూర్తయిపోయింది. జయప్రదంగా భారతదేశంలో పూణేలో ఉన్నటువంటి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా దీంట్లో భాగస్వామిగా ఉంది. హైదరాబాద్తో సహా చాలా చోట్ల దీన్ని పరీక్షించి చూశారు. ఆ ఫలితాలు మెరుగ్గా ఉన్నాయి అని చెప్తున్నారు. 3వ దశ అంటే ఇప్పటికి 1600-1700 మంది మీద భారతదేశంలో పరీక్షించారు. 3వ దశ పరీక్షలు కూడా అయిపోతాయి. దీని ఫలితాలు మెరుగ్గా ఉన్నాయి. 2వది, వీళ్లకు భారతదేశంలో భాగస్వామి ఉంది కాబట్టి ఈ కంపెనీ వ్యాక్సిన్ తొందరగా ఈయన 7వది చివరి లోపల రావచ్చు అని అంటూ ఉన్నారు. వీళ్ళు ఇటీవల పార్లమెంటరీ కమిటీ సమావేశం జరిగినప్పుడు అక్కడ కూడా ICMR ప్రతినిధులు ఇదే విషయం చెప్పారు. రష్యా వ్యాక్సిన్ ఉన్నా దాని మీద కొన్ని ముందు నుంచి సందేహాలు. 2వది, ఇదివరకు ఆర్డర్లు వచ్చి ఉండటం, వాళ్ళకు భారతదేశంలో భాగస్వామి లేదు. చైనా వ్యాక్సిన్ తయారు చేశారు, వాళ్ళు ఎక్కువగా చైనాలోనే ఇంకా అది వినియోగంలో ఉన్నట్టుగా ఉంది. ఆక్స్ఫర్డ్ తయారు చేసిన ఈ వ్యాక్సినే ముందుగా రావచ్చు. ఇది వాడితే 28 రోజుల లోపల ఫలితాలు వస్తాయి. ఈ విషయాలన్నీ కూడా చెప్తూ ఉన్నారు. ఇది 220 రూపాయలు ఉండొచ్చు అని. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా SII దీన్ని వేగవంతంగా చేస్తూ ఉంది. దీని మీద చర్చలు కూడా వివరంగా జరిగాయి. దాన్ని ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు అని చెప్తూ ఉన్నారు. ఇది కాకుండా భారతదేశంలో భారత్ బయోటెక్ కూడా తదితరులు తయారు చేసేవి రావడానికి కొంత ఆలస్యం కావచ్చు, కానీ వాళ్ళు కూడా ఆ ప్రయత్నాలను విరమించలేదు. ఇంతకుముందు ఇప్పటికే తయారయ్యి వాడుకలోకి వచ్చిన రెమ్డెసివిర్ అనేది అది ప్రధానంగా మందు వచ్చిన తర్వాత దానికి సంబంధించిన మందు. అది కూడా బాగా ఎక్కువగా ఉన్నప్పుడు వాడితే తప్ప, తక్కువగా ఉన్నప్పుడు వాడితే దుష్ఫలితాలు వస్తాయని కూడా చెప్తూ ఉన్నారు. ఈ కార్పొరేట్ ఆసుపత్రుల మీద వస్తున్న ఫిర్యాదుల్లో ఒకటి, దాన్ని మరీ దుర్వినియోగం చేస్తున్నారు అనేది కూడా ఒక ఇది ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అలాగే దేశంలో ఉన్న సీరం ఇన్స్టిట్యూట్తో కూడా కలిసి రూపొందే వ్యాక్సిన్ తొందరగా వస్తుందా అనేది మనం చూడాలి, రావాలని కోరుకోవాలి. వ్యాక్సినేషన్లో మేమంటే మేము ముందు అని పోటీ పడడం కాకుండా, గతంలో పోలియో వ్యాక్సిన్ అందరు కలిసి రూపొందించినట్టుగా ఈ వ్యాక్సిన్ కూడా ఉమ్మడిగా త్వరితంగా తెస్తే చాలా మంచిదని చెప్పి పెద్దలు చెప్తూ ఉన్నారు. చూడాలి మనం.